దగ్గర నుంచి రాజకీయాలను సామాజిక పరిస్థితుల్ని మిగతా విషయాలు కూడా గమనిస్తుంటారు. ఈవెన్ పౌర హక్కులు కాపాడటంలో కూడా ఇవాళ మీరు మంచి పేరు తెచ్చుకున్నారు. అసలు జరిగిందేంటి, జరుగుతోందేంటి? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. నిన్నగాక మొన్న మన ఒంగోలులో జరిగిన సంఘటన చూశాం, కోడికత్తి కేసు చూశాం, బాబాయ్ గారి హత్య కేసు చూశాం. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ప్రభుత్వం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది సార్. మరి వాళ్ళు రాధా గారి మీద రెక్కె నిర్వహించింది ఎవరు? ఒక పేరైతే బయటకు వస్తుంది, అది అవునో కాదో మరి ఏంటో మరి ఇంకా టైం గడుస్తున్న కొద్దీ మనకు తెలుస్తుంది. అసలు ఏం జరుగుంటుంది అక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్ఫార్చునేట్లీ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలన్నింటినీ కూడా పక్కన పెడతా, రాజకీయాలని సెన్సేషనలైజ్ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీ అధికారంలో ఉండడం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం, దుస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతి నడవడిక, నిన్న మొన్న జరిగినటువంటి రాధాగారింటి కాడ రెక్కి అనేటువంటి దాని యొక్క ఉదంతం అయితేనే దాని నుంచి మనం కాన్స్టిట్యూషనల్ బాడీ అనేటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ గారు కమ్మ కొలుస్తులని ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని చేసినటువంటి వ్యాఖ్యలు అయితేనే గౌరవనీయ ప్రధాన ప్రతిపక్ష నాయకుల యొక్క భార్య గురించి, అలాగే ఎన్టీఆర్ గారు తరగరాల గురించి చేసినటువంటి అసందర్భమైనటువంటి అసహేతుకమైనటువంటి మాటలైతేనే ప్రతిదీ కూడా సెన్సేషనలైజ్ చేయాలనేటువంటి ఒక మోడస్ ఆపరాండాతో వైసీపీ పార్టీ ప్రశాంత్ కిషోర్ గారి యొక్క సలహాల మేరకు వెళ్తున్నట్టు నాకున్న కొద్దిపాటి ఆలోచనతో అయితే నాకు తడుతున్నటువంటి ఉదంతం సార్. ఏ ఒక్క ముఖ్యమైన విషయాన్ని కూడా మీడియా ప్రస్తావించకుండా, ఏ ఒక్క విషయాన్ని కూడా మీడియా ప్రస్తావిస్తున్నా అది ఎక్కువ రోజులు ప్రజల్లోకి వెళ్లకుండా ఉంచాలన్నా కూడా వెళ్ళి సెన్సేషనలిజాన్ని నమ్ముకున్నారండి ఈ వైసీపీ పార్టీ. దానికోసం ఎంతకైనా దిగజారుతుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీద అద్దాలు పగలగొట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ ని మేము చంపుతామని బహిరంగంగా తొల్లగొట్టడం, ఆర్ వి లివింగ్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అండి? ఐఎమ్ సారీ టు ఆస్క్ దిస్. అంటే మన ఏళ్ళు గడుస్తున్నా, తరాలు గడుస్తున్నా రాజకీయాల్లోకి ఎవరైనా చదువుకున్న వాళ్ళు రావాలి అంటే వాళ్ళకి మనం ఇచ్చేటువంటి రెండే ఆప్షన్లు, ఐదర్ కిల్ ఆర్ గెట్ కిల్డ్. ఇంతకు మించి మనకి వేరే ఆప్షన్ ఇవ్వండి. ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు ఏదైనా చేయాలనుకునేటువంటి ఆలోచనలే స్ఫూరించనివ్వరు. మాస్ లీడర్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మాస్ లీడర్ అండి? మాసస్ కోసం పనిచేసిన వాళ్ళు మాస్ లీడర్ అంటారు. అంతేగాని బూతులు మాట్లాడుతారో తొల్ల కొడతారో మాస్ లీడర్ అంటారా? సరే, భావోద్వేగాలు తట్టుకోలేనప్పుడు వ్యక్తిగత జీవితంలో ఎవరైనా మాట్లాడచ్చు. ఇవాళ ఇక్కడ అంచుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, రాధా గారికి ఏం జరుగుద్ది జరగదన్న దాని మీద నేనేం విశ్లేషణ చెప్పనండి. ఎందుకంటే రాధా గారు అనేటువంటి వ్యక్తిని ఎలిమినేట్ చేయడం వల్ల అవును ఖచ్చితంగా కాస్త రాజకీయ అవగాహన తక్కువ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం అయితేనే, లేదు ఎప్పటి నుంచో రుసరుసలాడుతున్నటువంటి ఈ వైరాన్ని కూడా కొంత నమ్మేటువంటి కొంత శాతం ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ కమ్మ సామాజిక వర్గంలో కొంత ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ అయితేనే మళ్ళీ రాసుకుంటది. హాయిగా ఒక ఆరు నెలలో ఒక సంవత్సరం పాటు ఈ చావును వాడుకోవచ్చు అనుకున్నారు అనుకోండి, దే డోంట్ బాదర్, దే డోంట్ మైండ్. ఈ ఆరు నెలల సంవత్సరాలు టైం బై చేయడం కావాలి, ఎలక్షన్కి వెళ్ళి దాకా ప్రజలు చైతన్యవంతులు అవ్వకుండా ఉండడం కావాలి. అండ్ ఇంకొక చిన్న మాట నేను డిఫర్ అవుతాను సార్, ఇన్నాడ గౌరవనీయులు స్టేట్ ప్యానల్ సభ్యులు జనసేన పార్టీ ఆయన తాతంశెట్టి నాగేంద్ర గారు జాతిని ఉద్ధరించడానికి రంగా గారు వచ్చారని చెప్పారు, ఐ డిఫర్ విత్ ఇట్ అండి. ఎందుకంటే ఆయన ఈ రోజు కాపుల కోసం పనిచేసింది చాలా తక్కువ అండి. ఈ వర్క్ ఫర్ ఆల్ క్లాసెస్ యాజ్ ఫర్ యాజ్ ఐ నో. నేను ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాలను చెప్పినా ఒక జాతిలో పుట్టినటువంటి అని చెప్పాను, నేను నేను ఆయన జాతి కన్సర్న్ చేయలేదు. యూ కెన్ రివైండ్ సార్, యూ కెన్ రివైండ్ మీరు ఏదైనా ఫ్లోలో చెప్పి రివైండ్ అండి, మీరు చూడొచ్చు అది సబ్జెక్ట్ టు కరెక్షన్. అండ్ ఇన్నాడు అనలిస్ట్ గారు కూడా రెండు కులాల మధ్య వైరం అని చెప్తా ఉన్నారండి, కాపు కమ్మకు సంబంధించినటువంటి వైరం ఇక చాలు సార్, ఇట్ ఈస్ ఇనఫ్, ఇట్ ఇనఫ్ ఆఫ్ డ్రామా. అంటే ఇక దాని గురించి అనవసరంగా కులాల వైరాలు, కులాల వైవిధ్యాలు, ఎదుగుతున్నటువంటి ఒక కులం మీద ఇంకో కులం మీద ఎడుతున్నటువంటి ఉదంతాలు ఇవన్నీ వద్దు సార్. ఇక్కడ కులాల మధ్య గొడవ ఏం కాదు, ఇట్స్ అబౌట్ టూ ఫ్యామిలీస్ అండ్ వీఆర్ వెరీ క్లియర్ ఆన్ ఇట్. కొంతమంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు నాడు అధికారంలో ఉన్నప్పుడు ఒకవేళ సపోర్ట్ చేసినటువంటిది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి పెద్దల యొక్క అభిప్రాయం అయితే బీట్ బీట్ వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. అలా దానికి ఏదైనా శిక్ష పడాలి అనుకుంటే, దానికి ఏదైనా ఆదర్శంగా ఉంటే, యాజ్ యూ క్లియర్లీ సెడ్ క్రిమినల్ కేసు కెన్ బి ఓపెన్డ్ ఈవెన్ ఆఫ్టర్ 20-30 ఇయర్స్ ఆల్సో, ద గవర్నమెంట్ ఈస్ దేర్ అండ్ దే కెన్ ఓపెన్ ఎ కేసు క్లియర్లీ. ఇక దీన్ని కులాల మధ్య ఇంకొద్దు సార్, ఇది మా చిన్నతనం నుంచి చూస్తున్నాం. నేను 87 జననం, 88 ఆయన మరణించారు, మేము చూస్తా ఉన్నాం సార్. మాకు కూడా తెల్లంటికి చిన్నగా మొదలవుతున్నాయి, కానీ ఈ ఆగట్లేదు. ఇది వద్దు సార్, ఇది వద్దు. బోత్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అగ్రికేరియన్ కమ్యూనిటీస్, అగ్రికల్చర్ కమ్యూనిటీస్ కింద 1910-1920 దాకా కలిసే ఉన్నాం, హ్యాపీగా బతికాం, అలా హ్యాపీగా బతుకుతాం. ఇక్కడ కులాల మధ్య వద్దు. ఇక దేవినేని అవినాష్ గారి గురించి అంటారా, ఇఫ్ హీ వాంట్ టు ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ యాజ్ సచ్ లీడర్, ఆయనకే రాజకీయ పరమైనటువంటి జీవితం కుంచుకుపోతుంది. ఎందుకంటే ఇంతకంటే గొప్ప గొప్ప వాళ్ళు కలిసిపోయారు సార్,
ఏమాహేమీలు కత్తులు పట్టిన వాళ్ళు, ఫ్యాక్షన్ చేసిన వాళ్ళు, బాంబులు చేసిన వాళ్ళు, ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు కలిసిపోయారు. అందుకని మనం దేన్ని ఎంచుకుంటాం రాజకీయ పరంగా ప్రజల్లో నాడడానికి అనేటువంటిది ముఖ్యం. అవినాష్ గారు నిజంగా మనం కూడా వింటా ఉన్నాం మీడియా ముఖంగా, టీడీపీ ఆఫీస్ మీద కానీ ఇంకో దాని మీద ఇంకో దాని మీద కానీ, ఇట్ విల్ నాట్ ఈల్డ్ హిమ్ ఎనీదే ఎనీవేర్. ఆయన వాడుకుంటారో ఆ తర్వాత పూచుకుపోలను తీసి పక్కన పెట్టాడు పక్కన పెడతారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈయనకి ఏదైనా పూర్తి అవగాహన లేదేమో, అవగాహన కూడా అవినాష్ గారికి వస్తుంది. ఈజ్ ఆల్సో యంగ్ బడ్డింగ్ లీడర్. ఆయన నాన్నగారు కాలం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గుణదల ప్రాంతంలో కూడా, అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ, చాలా మంది సోదరుల నుంచి కానీ మంచి మద్దతు ఉన్నది. అలా తండ్రులు కష్టపడి రాజకీయంగా ఇచ్చినటువంటి ఆ నేపథ్యాన్ని దుర్వినియోగం చేసుకోకూడదని కోరుకుంటాం. ఒకవేళ రాధాగారి మీద పగ తీర్చుకోవాలని నిజంగా కాంక్ష ఉంటే నెహ్రూ గారు బతుకున్నప్పుడు ఆయన నాపింది ఎవరు? ఇవాళ లేనిపోని గొడవలకు మళ్ళీ ఆయన తనుడే అయినటువంటి వ్యక్తి శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం వెనకాలండి. ఒకవేళ ప్రభుత్వ పెద్దల్లో ఎవరన్నా ప్రోత్సహిస్తున్నారు, ఎందుకంటే మొన్న ఇప్పుడు కమ్మా కాపు కానీ తీసుకోలేదు సార్, రాధాబాబు కూర్చున్నది కూడా ఇద్దరు కమ్మ సోదరుల మధ్య, వల్లభనేని వంశీ గారి మధ్య అండ్ కొడ నానిగారి మధ్య, వాళ్ళ మధ్య కూర్చుని ఇంకో కమ్మ సోదరుడు నా మీద దాడి చేస్తాడని చెప్పినప్పుడు హౌ కెన్ వి సీ దిస్ కాన్ఫ్లిక్ట్ యాజ్ అ కమ్మా కాపు కాన్ఫ్లిక్ట్? కరెక్ట్. ఈవెన్ గవర్నమెంట్ వాంట్స్ టు ఎంకరేజ్ ఇట్, అలాంటివి జరగకూడదని, అలాంటి అవాంఛనీయ ఘటనలకి తావిచ్చేటువంటి విధంగా ఉండకుండా లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి పూర్తి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద, డీజీపీ గారి మీద ఉంటుందని, అలాగే రెండు సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎటువంటి భావోద్వేగాలకు గురి చేసేటువంటి ముందస్తు మాటలు ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ కూడా అనవసరం నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నాను. రైట్. లెస్ దిలీప్ గారు, ఈరోజు మీరు మాట్లాడిన మాటలు మీ పరిణితిని తెలియజేస్తున్నాయి సార్. రెండు కుటుంబాల మధ్య ఫస్ట్, ముందు ఇద్దరు వ్యక్తుల మధ్య, తర్వాత రెండు కుటుంబాల మధ్య, రెండు పార్టీల మధ్యగా, రెండు కులాల మధ్య బెజవాడ నలిగిపోయింది సార్. మీలాంటి పెద్దలంతా కూడా కూర్చొని మాట్లాడుకొని ఇటువంటి అరాచకాలని ఎప్పుడూ జరగకుండా చూసుకోవాలి. మీరు చెప్పినట్టుగా రైతులది ఒక కులం, కుల వృత్తులది ఒక కులం, అడ్వకేట్స్ అంతా ఒక కులం, డాక్టర్స్ అంతా ఒక కులం, పీడిత జనాలంతా ఒక కులం, ఒక వర్గం. దీన్ని ఆసరా చేసుకొని ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలు, దోచుకుంటున్న విధానం, దాచుకుంటున్న విధానం, హక్కులు హరిస్తున్న విధానం గురించి మాట్లాడితే చాలా మంచిదని మీరు చెప్పింది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నమ్మాలని